महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్। అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మనకి నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి। అదేవిధంగా జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు సహజంగా మనం చెప్పుకునేది ఉగాదితోనే చెప్పుకుంటాం ఇప్పుడు కూడా, కానీ చాలామంది ప్రేక్షకులు ఏంటంటే సార్ జనవరి టు డిసెంబర్ కూడా చెప్పండి, మాకు ఒక ఇయర్ స్టార్టింగ్ అలవాటు అయిపోయింది కదా జనవరి నుంచి, కాబట్టి ఈ జనవరి నుంచి డిసెంబర్ లోపల ఏదైనా గ్రహాలు మార్పులు ఉంటాయి కదా, ఆ మార్పుల పరంగా మేము ప్లానింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది దసరాకి మనకి ఉగాదికి ఎలాగో చెప్తారు మీరు మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ, కాకపోతే ఇప్పుడు ఒకసారి చెప్పండి, చాలామంది వాట్సాప్లో పెట్టడం వల్ల చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది। అయితే ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు అసలు గ్రహాలు మేజర్ ప్లానెట్స్ అసలు ఏం మారుతున్నాయి, ఏవి వక్రగతిలోకి వెళ్తున్నాయి అనేటువంటి దాని సంబంధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటివి అవకాశాలు అందిపుంచుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అందులో ముఖ్యంగా మనకి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ నవరాత్రుల్లో ఏ దేవతని రెగ్యులర్గా పూజిస్తే మీరు ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడగలుగుతారు, ఏ రాశి ఏ లగ్నం వారు, లగ్నం తెలిసే లగ్నము రాశి తెలిసేవారు రాశి వారు ఎవరిని ప్రార్థిస్తే ఎవరిని పూజిస్తే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు, ఎందుకంటే ఉపాసన అంటూ ఉంటారు, అంటే ఉపాసన ఏం చేస్తుందంటే పంచమ స్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది, పంచమం యాక్టివేషన్ అయితే మనకేమవుతుంది షష్ఠమ స్థానం తగ్గుతుంది, షష్ఠమం అంటే రుణ రోగ శత్రువులు ఇవే కదండి మనం బాధపడేది, కాబట్టి ఏ లగ్నం వారు, లగ్నం తెలిస్తే లగ్నము రాశి తెలిస్తే రాశి వారు ఈ నవరాత్రుల్లో ఏ దేవతని ఎక్కువగా ఉపాసించాలి, నవరాత్రులు ఉపాసిస్తాం ఒక్కొక్క దేవతని కానీ ఎక్కువగా ఏ దేవత ఆరాధన చేస్తే, ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ నవరాత్రుల్లో ఎక్కువగా ఉంటుందని దేవీ భాగవతంలో చెప్పబడింది, కాబట్టి ఎవరు దేన్ని చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం। వృశ్చిక లగ్నము వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మారేటువంటి గ్రహస్థితి గురువు 5/5/2024 నుంచి సప్తమంలోకి మారుతున్నాడు, ఈ సప్తమ మార్పు అనేటువంటిది ఏ ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నానండి కుదురుతుంది ఏది 5/5/2024 నుంచి, మరి దానికంటే ముందేమిటండి, మరి 5/5 వరకు గురువు 6లో ఉంటాడుగా, 6లో ఉన్న గురువు గురుబలం లేదంటుంటారుగా, ఏం చేయాలి ఇక్కడ, ఏమి టెన్షన్ పడకండి, గురువులతో శత్రుత్వం పెట్టుకోకండి సరిపోతుంది, గురువులతోనే గురువు ఉపాసన చేసే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోకండి, కొంతమంది దక్షిణామూర్తి దత్తాత్రేయుడు ఉపాసనలు చేస్తూ ఉంటారు వారితో శత్రుత్వాలు పెట్టుకోకండి, దానివల్ల ఇంకొంచెం మీ కర్మ పెరుగుతుంది। అలాగే ఇక్కడ 6లో ఉండే గురువు ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంచి ఫలితాలు ఇస్తాడు, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో 5వ నెల వరకు 5వ నెల వరకు మంచి ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాడు, ఏం భయపడాల్సిన పని లేదు। మరి 5లో రాహు 11లో కేతు సంచరిస్తున్నాడండి, మాకు దీని ఫలితం ఏమిటి, 11లో కేతు ఆల్వేజ్ ఒక చిన్న టెక్నిక్ ద్వారా లాభాలు వచ్చేస్తుంటాయి, అరే ఇంత చిన్న టెక్నిక్ వాడేదండి లాభం వస్తుందండి అంటూ రాజేశారా, సాఫ్ట్వేర్లో కానీ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ, లేనట్లయితే ఏదైనా కెమికల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ అద్భుతమైన లాభాలు వ్యాపారాల్లో ఇస్తూ ఉంటాడు, కానీ పంచమరాహు విషయంలో కొద్దిపాటి జాగ్రత్త వహించాలి, ఎందుకంటే అక్కడ గురువు యొక్క రాశిలో సంచరిస్తున్నాడు రాహు, గురువు యొక్క రాశుల్లో సంచరించేటువంటి రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే సంతాన సంబంధించినటువంటి అంశాల్లోని ఆలోచన సంబంధించినటువంటి విషయాల్లోని జాగ్రత్తగా ఉంటూ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి, కానీ రాజకీయంగా మంచి ఫలితాలు ఇస్తాడు పంచమరాహు। అయితే ఇక్కడ మరి ఈ శని భగవానుడు అర్ధాష్టమ శని నుంచి వెనక్కి వస్తున్నాడు 30వ తేదీ 6వ నెల నుంచి, అంటే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది,
అంటే దానివల్ల ఏమిటండి ఫలితము? ప్లేస్ మారడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అప్పటి వరకు కన్స్ట్రక్షన్స్ కానీ విద్యా సంబంధించిన విషయాలు కానీ మీ మీద పడినటువంటి నింద కానీ 35వ ఆవరణం నుంచి తొలగుతుంది. మరి ఈ యొక్క పంచమ రాహు ఉన్నందుకు సహజంగా మీరు చేసుకోవాల్సిన దత్తాత్రేయుడిని దుర్గని చేసుకోవాలి. నవరాత్రుల్లో కూడా దుర్గాదేవి యొక్క ఆరాధనతో పాటు ప్రధానంగా మీరు చేయవలసినటువంటిది అన్నపూర్ణ అమ్మవారి యొక్క సాధన చేయండి. అన్నపూర్ణాదేవి యొక్క సాధన ఓం అన్నపూర్ణాదేవి అయి నమః ఓం దుర్గాయ నమః అని కూడా అనుకోవచ్చు. మీరు నవరాత్రుల్లో కంటిన్యూస్గా చేయండి. రోజు చేసేటువంటి దేవతా ఆరాధనతో పాటు దాంతోపాటు అన్నపూర్ణ కూడా చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి మీకు. చాలామందికి ఏంటంటే ఏమండి నాకు రాశి తెలియదు, లగ్నము తెలియదు, నక్షత్రము తెలియదు, అలాంటప్పుడు నేను ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. దీనికి రెండు మూడు విధానాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తాను. మీ పేరు ఉంటుంది, మీ పేరు చానే అక్షరంతో చూచే చోళ అశ్విని అలా తీసుకోవచ్చు. లీలు లేదో భరణి అంటే లక్ష్మణ్, చందన్ లేదా చందన అలా కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా కూడా తీసుకొని మీది మేషరాశనో మేషలగ్నం అనుకొని తీసుకోండి. రెండవది అసలు నాకు ఆ పద్ధతి కూడా తెలియదండి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఆ దేవతా సంబంధించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ దేవతా స్వరూపాన్ని స్మరించుకుంటూ చాలా సింపుల్గా మీరు నామస్మరణ చేసుకోవచ్చు. అంటే ఎలాగా మొట్టమొదటి మనకి నామాల్లో ఏమిటి, బాల అంటే ఓం బాలాదేవితాయి నమః, బాల 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 అనుకున్నా కూడా సరిపోతుంది ఫస్ట్ మొదటి రోజు. రెండవది గాయత్రి, ఓం గాయత్రీ దేవి అయి నమః అనుకోవచ్చు. అంటే నేను పెద్ద పెద్ద బీజాక్షరాలు నేను పలకనేనండి, నేనేం చేయాలి, నాకు సరిగ్గా పలకడం రాదు. నాకు చాలామందికి ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల కూడా తెలియదు, లేదా గురువుల నుంచి ఎటువంటి ఉపదేశాలు ఉండవు, అప్పటి వరకు ఏమీ తెలియదు, కానీ ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా మూడో అవతారం మనకేంటి, అన్నపూర్ణ, ఓం అన్నపూర్ణాదేవి అయి నమః అనుకున్నా సరిపోతుంది మూడో రోజు. నాలుగోది మనకి మహాలక్ష్మి, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః. ధనానికి ఇబ్బంది ఉందండి, నాకు ఏమీ తెలియదు, ఓం మహాలక్ష్మీదేవి అయి నమః అనుకోండి. సంతానానికి ఇబ్బంది లేనట్లయితే, ఆయుష్కి ఇబ్బంది ఉంది లేనట్లయితే, నాలో తెలియని ఒక చిన్నతనం ఉంది, ఓం బాలాదేవి అయి నమః అనుకోండి. లేదు నాకు ఏం చేయాలో తోచట్లేదు, ఈ సంవత్సరం నుంచి అయినా నాకు బాగుండాలని కోరుకుంటున్నాను అన్నప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్వరూపం గాయత్రి, ఓం గాయత్రీదేవి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా నాకు మానసికమైన రుగ్మతలు ఉన్నాయి అన్నప్పుడు బాలని లేదా మన అన్నపూర్ణాదేవిని చేసుకోవచ్చు. ఈ రకంగా నాలుగు రోజుల తర్వాత ఐదవది ఏమిటి అంటే చండి. చాలామంది చూడండి నాకు ఎల్నాడు శని ఉంది అంటున్నారండి, లేదా శని మహాదశ నడుస్తుంది అంటున్నారు, శని సంబంధించిన దోషాలు పోవాలనుకుంటున్నాను ఏం చేయాలి అంటూ ఉంటారు, చండీ చేసుకోండి. అంటే ఏమిటి మీకున్న ప్రాబ్లం ఏంటి, దాన్ని బట్టి ఈ నవరాత్రులు చేసుకోవచ్చు. ప్రతీది ఆలస్యం అవుతుంది, చండీ చేసుకోండి. ఓం చండీదేవి అయి నమః, ఓం చండీ 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 అని కూడా అనుకోవచ్చు, ఓం చండీ దేవతాయ నమః అనుకోవచ్చు, అమ్మా చండీ మాత అనుకోవచ్చు, సరిపోతుంది. ఓ అమ్మా చండీ, అమ్మా చండీ, అమ్మా చండీ అనుకోండి, సరిపోతుంది. మీరు బీజాక్షరాలే ఖచ్చితంగా పలకాలి అనేం లేదు, మీలో భక్తి ఉండడం చాలా ప్రధానమైనటువంటి అంశము. అదేవిధంగా కొంతమందికి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతుంటారు, లేదా కొంతమందికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి, వాళ్ళ పిల్లల పిల్లలకి సరిగ్గా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, అటువంటి వారు ఓం సరస్వతీదేవి అయి నమః అనుకోవచ్చు. ఎందుకంటే అందరికీ పెద్ద పెద్ద శ్లోకాలు చదవాలని కానీ బీజాక్షరాలు రావాలని కానీ శ్లోకాలు చదవలేని స్థితిలో ఉంటారు, ఎందుకంటే ఉన్నటువంటి స్థితిగతులు అలా ఉన్నాయి, మారిపోతుంది కాలం మనకి. కాబట్టి ఓం సరస్వతీదేవి అయి నమః లేదా సరస్వతి శ్లోకం వచ్చండి చేసుకోండి ఈ తొమ్మిది రోజులు. లేదా కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉంటారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు, అయ్యో మంది నడవట్లేదు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయి, చిన్న చిన్న ట్యూషన్స్ చెప్పే వాళ్ళది నడుస్తుంది. అదేవిధంగా మనకి ఈ ఏడో అవతారం కనుక తీసుకున్నట్లయితే లలిత అమ్మవారిది కనుక చూసుకున్నట్లయితే మనము ఎవరికైనా కూడా చూడండి నేను ప్రశాంతంగా లేనండి, నేను ఆనందంగా లేనండి, నాలో ఏదో తెలియని సెన్సిటివ్గా ఉండేటువంటి, నాలో సెన్సిటివ్నెస్ లేదనో లేకపోతే సెన్సిటివ్గా ఉండి ఇబ్బంది పడుతున్నానో లేకపోతే నాకు ఆనందంగా ఉండాలి అని చాలామంది నాకు తెలియని మనసులో కానీ బుద్ధిలో కానీ అనేక విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. త్రిపుర సుందరి
అమ్మవారి యొక్క నామం, అంటే లలితా అమ్మవారిని చేసుకోవచ్చు, ఓం లలితాదేవి అయి నమః అనుకోవచ్చు. అదేవిధంగా భయాలు ఉంటాయి కొంతమందికి, ఏదో జరిగిపోతుంది, నాకు ఏదో జరగనుంది, ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయం ఉంటుంది, అసలు ఏమీ జరగదు, అక్కడ తాడును చూసి పాము అని భ్రమపడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు దుర్గా చేసుకోవాలి ఈ 9 రోజులు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆఖరిగా మనకి మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి. మహిషాసురమర్దిని ఏంటంటే యమబాధలు ఉన్నాయండి, నాకేదో గండం ఉందండి అని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అలాంటి వారు లేదా రాజ్యాన్ని దక్కించుకోవాలనుకునేటువంటి వారు రాజరాజేశ్వరిని చేయొచ్చు. అంటే ఏమిటి, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ 9 రోజులు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. లేదండి నాకు ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగిందని, లేకపోతే ఇంకోటి ఏదో అని భయపడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి వారు మహిషాసురమర్దిని చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ 9 రోజులు కూడా ఈ రకంగా చేసుకోవచ్చు. ఏమిటి, నాకేమీ తెలియదు కానీ నా ప్రాబ్లం ఇదే అనుకునేటువంటి వారు, లేదు నాకు మీరు చెప్పిన అన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఒక్కొక్క రోజు ఒక్కోటి చేసుకోండి. బాల మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గాయత్రి అన్నపూర్ణ ఇలా వరుసగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది కలిగే సందేహాలు ఏంటంటే, ఏమండి మనకి నైవేద్యాలు చెప్తుంటారు, రంగు వస్త్రం చెప్తుంటారు, ఇవన్నీ చెప్తుంటారు, ఇవన్నీ చేయగలమా, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆ చీర నేను తేయలేను, ఆ రంగు చీరనే నేను తేయలేను, అంత నైవేద్యం నేను వండలేను, ఎక్కడా కూడా అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ నువ్వు ఇదే చేయలేకపోతే నేను నిన్ను కరుణించను అనేటువంటిది లేదు. మనం భగవద్గీత చదువుకున్నాం కదా, అందులో ఏం చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భక్తితో ఫలమైనను, అంటే చిన్న పండు, పుష్పమైనను, పుష్పం ఒక పువ్వు దొరకదా మీకు వీధిలోకి వెళ్తే, ఏదైనా ఒక దగ్గర ఉంటుంది, ఒక పువ్వు ఇవ్వండమ్మా అంటే ఎవరైనా ఇస్తారు. పత్రమైనను ఆకు, ఉదకమైన నీటి చుక్క దొరకకుండా ఎవరు ఉంటారుగా. ఇలా ఫలాపేక్ష రహితంగా అంటే ఏమిటి, ఒక చిన్నపిల్లవాడికి తల్లి ఎలా పెడుతుంది అన్నం, ఏమి ఆశించదు. వీడికి ముద్ద పెడుతున్నందుకు నాకేదో వీడు ఇవ్వాలనుకోదు, సేపు ప్రేమగా పెడుతుంది, వీడు తింటే బాగుందని పెడుతుంది. అలా చిన్నపిల్లవాడికి తల్లి ఎలాగైతే ప్రేమగా పెడుతుందో ఆ రకంగా మీరు కనుక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ మీరు కేవలం నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏదైనా సరే సమర్పించినట్లయితే, అందులో ప్రధానంగా ఏమి నాకు చాలా ప్రాబ్లంగా ఉందండి అనుకునేటువంటి వారు బెల్లము సమర్పించవచ్చు. ఎందుకంటే బెల్లానికి దోషము లేదని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అంటే నేను అనేది ఏంటంటే, మరీ దయా అంటే చాలా దీనస్థితిలో ఉన్నానండి, ఇంకేం నేను నవరాత్రులు చేస్తాను అనుకునే వారికి కూడా నేను చెప్తున్నటువంటి అంశం ఇది. మంత్రాలు రావండి, ఇవి చేసుకోండి, నాకేమీ తెలియదండి ఇది చేసుకోండి, నాకు ఈ ప్రాబ్లం ఉందండి నేను చెప్పినటువంటిది చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే, మీరు ఎక్కడా కూడా మైండ్లో నేను చాలా చేశాను అంతకుముందు నాకే ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదు, ఇది అందరూ చేసే మిస్టేక్. చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు, చాలా చేసినా ఏం క్లియర్ అవ్వలేదు అనుకుంటారు. ఏమవుతుంది, మీ మైండ్ ఓహో ఇతను లేదా ఈమె ఎన్ని చేసినా ఈమెకేమీ ఫలితం కలగకూడదు అనే దాంట్లోనే ఉందేమో అని చెప్పని ప్రకృతి అలా అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి అమ్మవారు కాబట్టి ఇవి చెయ్యండి, ఇవి చేస్తూ ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే ఫలితాలు చెప్పాము, ఈ సంవత్సర ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాల్లో ఫలానా గ్రహం అని చెప్పి చెప్పాను కదా, ఆ గ్రహం దగ్గరికి వెళ్ళి జస్ట్ అక్కడ అక్కడికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేయండి సరిపోతుంది. మీరేమీ లక్షలు కోట్లు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గ్రహాలు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, భగవత్ స్వరూపం కానివ్వండి, అవి ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే మీరు భక్తిగా ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఎనర్జీని తీసుకుంటున్నాం. అక్కడ వాళ్ళకేం తక్కువ కాదు కాబట్టి భక్తిగా చేయండి. ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులు మీరు చేసేటువంటి సాధన ఎంత గొప్పదంటే, మనకి అమ్మవారే స్వయంగా చెప్పింది, ఎవరైతే నా యొక్క భక్తుడుగా అవుతాడో అతని యొక్క తల రాతని తిరిగి రాయమని బ్రహ్మకి చెప్పిందాడు. దేవి భాగవతంలో ఉంటుంది, కావాలని చదువుకోండి. అంటే ఏమిటి, మనం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాము, నా రాత ఇంతే అని చెప్పి భయపడాల్సిన పని లేదు. అమ్మవారి అనుగ్రహంతో మీరు ఇప్పుడున్నటువంటి బాధల నుంచి బయటపడి గొప్ప యోగాన్ని పొందవచ్చు. శ్రీమాత్రే నమః.